ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరేంద్ర ఛానల్. నేను చేయబోతున్న రెసిపీ ఏంటంటే ఫ్రెండ్స్, స్పాంజ్ కేక్. మన స్పాంజ్ కేక్ కావాల్సిన పదార్థాలు చెప్తాను, చూడండి. ఒక కప్పు మైదా, ఒక చిన్న కప్పు షుగర్ పౌడర్, 2 eggs, తగినంత సోడా, ఇది కోకో పౌడర్, ఇది మన మంచి నూనె. మనం పల్లీది కానీ తీసుకోవచ్చు, సన్ఫ్లవర్ ఏదైనా తీసుకోవచ్చు. ఒక చిన్న కప్పు ఇది వెన్నెలా వేసాను, మనం కేక్లో వేస్తాం కదా ఫ్లేవర్ కోసం, నేను వెన్నెల ఫ్లేవర్ తీసుకున్నాను. తగినన్ని పాలు ఒక గ్లాస్ కంటే కొంచెం తక్కువ తీసుకున్నాను. మనం కలిపే విధానం చూపిస్తాను, చూడండి. కేక్ కావాల్సింది చూడండి. మనం ముందు ఎగ్స్ పలగొట్టి వేసేసుకుందాము. టూ ఎగ్స్ కదా, ఇందులోనే మనం బేకింగ్ సోడా కూడా వేసుకుందాము. ఆయిల్ నీరు మిశ్రమం కలిపేసుకుందాం మనం. చూడండి, మనం కొద్దిగా పాలు కూడా వేసేసుకుందాము, కొద్దిగానే వేసుకుందాము. తర్వాత కలిపేటప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు, మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్స్ అయిపోయింది మనకు. ఇప్పుడు మనం మైదా పిండి అనేది వేసుకుందాము. ఇందులోనే మన కోకో పౌడర్ కూడా వేసేసుకుంటున్నాను, షుగర్ పౌడర్. మళ్ళీ మిక్స్ చేసుకున్నాను నిదానంగా. మరీ కలుపుకోవాలి గంటలు రాకుండా. చేసుకుంటాను, డ్రాప్స్తో వేస్తే పడట్లేదు, అందుకని నేను స్పూన్ తీసుకున్నాను. ఇగో కొద్దిగానే తీసుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్ అంతే, ఎక్కువ వేసుకోకూడదు. కొద్దిగా పాలు వేసేసుకుందాం మనము. ఇప్పుడు కలుపుకుందాం నెమ్మదిగా. ఏదైనా సరే మనం కేక్ చేసేటప్పుడు తిప్పుతూ కలపాలి, తిప్పుతూ కలిపితేనే బాగా కలుస్తాయి. మనం ఇలా ఇలా కలపకూడదు, బాగా తిప్పుతూనే కలుపుకోవాలి. మంచి జిగురు అనేది రావాలి బాగా, చూడండి జాబాలా వస్తుంది రావాలి. చూడండి, మనం ఈ విధంగా కలిపేసుకోవడము, ఎదుగుండి జాబాలా వస్తుంది మనకి. తీగా పానకం లాగా చూడండి, మనకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు మనం గిన్నె తీసుకుంటాను, మనం సిల్వర్ గిన్నె తీసుకోవాలి, లావుగా ఉన్నట్టు తీసుకోవాలి. సన్నది అయితే మనకు తొందరగా మాడిపోతుంది కేక్ అనేది. కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ అనేది మనం మంచి గిన్నె మొత్తం రౌండ్ వర్క్ చేసుకోవాలి, మొత్తం గిన్నె మొత్తం. ఈ విధంగా ఆయిల్ అనేది రాసేసుకున్నాను. నెయ్యి ఉంటే నెయ్యి కూడా రాసుకోవచ్చు మీరు. నేను ఆయిల్ వేసుకున్నాను, పులిహోర ఇంట్లో పోసేసుకున్నాము, కలిపి పెట్టుకున్నది. చూడండి, నేను కేక్ మిశ్రమాన్ని పోసేసుకున్నాను. నేను ఇది వచ్చేసి నేను చాక్లెట్, ఇవి క్యాడ్బెరీ, అవి ముక్కలు చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను వేసేసుకుంటాను. కేక్ పైన బాగా కనిపిస్తాయి కదా మా కేక్ అయిన తర్వాత, అందుకోసమని. చూడండి, ఆల్మోస్ట్ రెడీ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేశానంటే కుక్కర్లో సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు నేను గ్యాస్ గిన్నెలో పెట్టుకుంటాను, నా గ్యాస్ని. మనం మిశ్రమాన్ని కూడా ఇందులో మెల్లగా పెట్టేసుకుందాము. నేను కుక్కర్లో కూడా పెట్టేసుకున్నాను మన కేక్ మిశ్రమాన్ని. ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టేసుకుందాము. చూడండి, మనం సన్న మంట పెట్టుకోవాలి. నేను కుక్కర్ అనేది పెట్టేసుకుంటున్నాను. అయితే నేను కుక్కర్ పెట్టేసుకున్నాను కదా, మన కుక్కర్ మీద వెయిట్ కోసం నేను ఒక గిన్నె బోర్నిచ్చుకుంటాను. ఎందుకంటే ఇంత కూడా గ్యాప్ రాకుండా పెట్టుకోవాలి. దానిపైన వెయిట్ కోసము మన ప్లాస్టిక్ పెంకానే పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా మీద వెయిట్ కోసము
మన కేక్ అనేది 25-30 మినిట్స్లో అవుతుంది, అందుకోసం వెయిట్ పెట్టేసుకుంటాను. కేక్ కూడా చాలా బాగా అవుతుంది మొత్తం రౌండ్గా. వెయిట్ అనేది ఇలా పెట్టుకోవాలి మీరు. ఒకవేళ మనకు ఇవే పెట్టుకోవాలి ఏం లేదు, ఒక కిందలో వాటర్ పోసి కూడా పెట్టుకోవచ్చు. అయితే రెండు పెంకలు ఉన్నాయి కాబట్టి నేను పెంకలు పెట్టేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, మా 25-30 మినిట్స్ పెట్టేసుకోవాలి సన్న మంట మీద. మన కేక్ అయిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత రుచికరమైన మన స్పాంజ్ కేక్ అనేది రెడీ అయిపోయింది. చూడండి నేను చూపించాను కదా, నేను మన కుక్కర్లో పెట్టాను కాబట్టి చాలా ఇష్టం కాబట్టి చాలా పైకి పొంగింది. ఇప్పుడు మనం ఒక గిన్నెలో తీసుకుందాము. చూడండి ఫ్రెండ్స్ మన స్పాంజ్ కేక్ అనేది కట్ చేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి మంచిగా పొంగింది, ఎందుకంటే మనం మిశ్రమాన్ని మొత్తం మంచిగా కలుపుకున్నాం కాబట్టి. చూడండి ఫ్రెండ్స్ ఎంత మనకు స్పాంజ్లో కనిపిస్తుంది కదా, మన హోల్స్ అనేవి వచ్చినాయి అనుకోండి మన కేక్ రెడీ అయినట్టు. ఇదిగోండి ఇదిగోండి మెత్తగా ఉంది. చిన్న ఆల్మోస్ట్ మన కేక్ లోపల నుంచి చాలా బాగా ఉడికిపోయింది. చూడండి ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన స్పాంజ్ కేక్ అనేది రెడీ అయిపోయింది. ఇది లోపల నుంచి చూడండి మీరు ఎంత కనిపిస్తుంది, స్పాంజ్ లాగే ఉంది. చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా సిరివినాల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి మంచి వీడియోతో మేము ముందు ఉంటాం.